రోజు 47 ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టబడ్డ చంద్రబాబు నాయుడు ఏ రూట్లో పర్యటించాడు ఇప్పుడు పర్యటించి నోటికొచ్చిన అబద్ధాలు నోటికొచ్చినట్టు మాట్లాడాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక మాట చెప్పారు చంద్రబాబు గనక నిజాలు మాట్లాడితే అతని తల 1000 ముక్కలు అవుతుంది అందుకనే అతను ఎప్పుడూ నిజం మాట్లాడడు అని చెప్పని అది వాస్తవం అది పూర్తిగా వాస్తవం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించాడంట కనీసం రోడ్ లేనని అసమర్థుడు ఒక సెక్రటరీట అసెంబ్లీ కట్టి నే పూర్తి క్యాపిటల్ నిర్మించేశానని చెప్పని కనీస రోడ్లు కూడా వేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు ప్రజల్ని వచ్చి అమరావతి గురించి మాట్లాడుతాడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే అమరావతి ఉందో అది అభివృద్ధి చేస్తూ దాంతో పాటు అదనంగా ఇంకొక రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్తే నీకెందుకయ్యా ప్రాబ్లం నువ్వెవరు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఈ ప్రజల్ని రెచ్చగొడతావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేనివి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని ఈ రోజు మా మీద మా ప్రభుత్వం మీద మా మంత్రి మీద ఆడిపోసుకుంటావా సిగ్గులేదా నీకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి విజయవాడ నగరానికి నేను చేశానని చెప్పే దమ్ముదర నీకుందా కనీసం దుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని అసమర్థుడివి స్టేడియంకి శంకుస్థాపన చేసి కనీసం ఫైనాన్స్ అప్రూవల్ చేయని దుర్మార్గుడివి విజయవాడ నగరం అంటే నీకు కోపం విజయవాడ ప్రజలు అంటే కోపం నీకు అటువంటి విజయవాడకి ఈరోజు వచ్చి ఓట్లు అడుక్కోవడానికి వచ్చి మాయ మాటలు చెప్తావా నువ్వున్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఛార్జీలు పెంచావు అనేక జీవోలు ఇచ్చారు 2018లో కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆ జీవోలన్నింటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు ప్రజలకి పాలన అందిస్తుంటే జగన్ గారు రేపు ఏప్రిల్ 10 నుంచి 5000 10000 చేస్తారు 10000 50000 చేస్తారని చెప్పని ప్రజల్ని మోసం చేస్తావా ప్రజల్ని మాటలు నమ్ముతా అనుకుంటావా ఒక జోకర్ వచ్చాడు విజయవాడ నగరంలో ఏదో అలా తిరిగాడు కనీసం మీ నాయకులు కూడా నీ దగ్గర రాలేదు చంద్రబాబు మీ నాయకులు కూడా నీతో పాటు రాలా పక్క నియోజకవర్గాల నుంచి ఆ పక్క నియోజకవర్గాల నుంచి నీ సామాజిక వర్గాలతో కార్లు బలగాలు తెచ్చావు తప్ప విజయవాడ ప్రజానికి ఒక్కరు కూడా నీతో పార్టిసిపేట్ చేయలేదు నేను ఇవాళ చెప్తున్నా మా పశ్చిమ నియోజకవర్గంలో 22కి 22 గెలిచి తీరుతాం మీ తెలుగుదేశం అభ్యర్థులంతా కూడా డిపాజిట్లు కోల్పోతారు చంద్రబాబు అది కేవలం నీ ఐరన్ లెక్క వెళ్ళే నువ్వు మాట్లాడిన అబద్ధాల వల్ల మంత్రి పట్టుకొని కొబ్బరి చిప్పల మంత్రా నీలాగా నీ కొడుకులాగా నీ కొడుకులాగా నేను ఓడిపోయి ఎమ్మెల్సీ రాలా ప్రజలతో గెలిపించబడ్డ నీలాగ కుప్పల్లో ఓడిపోలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి మంత్రిని అయ్యాను దుర్గగుళ్ళో చుట్టు పూజలు చేసింది నువ్వు తాంత్రిక పూజలు చేసింది నువ్వు దేవుడు అంటే భక్తి ఉందా నీకు మంజులు తెప్పించాడు ఈ విధంగా గుళ్ళు కుల్ చేసిన దుర్మార్గుడివి బూట్లు పెట్టి పూజ చేసుకుని దుర్మార్గుడి నువ్వు బూట్లతో పూజ చేసే హిందువులు ఎవరు చూశారు మీరు మన విజయవాడలో ఎన్ని గుళ్ళు కూల్చేశాడండి ఆ గుళ్ళు కడుతుంది మేము కడుతున్నాం దుర్గడుగు గుడి మేము అభివృద్ధి చేస్తున్నాం నువ్వు చేసిన పాపాలకి ఇప్పుడే దుర్గమ్మ నీ మీద ఆగ్రహించింది కబర్దార్ అమ్మవారి గుడి మీద ఆటలాడబాకు మూడు సింహాలు పోతే మేము చేదిచ్చామయ్యా మీలాగా చీరలు దొంగతనం చేయలా మీలాగా బంగారు కిరీటం ఎత్తుకెళ్ళా ఈరోజు విజయవాడ నగరానికి వచ్చి ప్రజల్ని మోసం చేసేట్టు మాడతావా ఇదే ప్రజలు రేపు 10వ తారీఖు నాడు నీకు బుద్ధి చెప్పబోతున్నారు కనీసం నీ పర్యటనలో ఒక్క 100 మంది గారు లేరు నీ దగ్గర నువ్వు ప్రతిపక్ష నాయకుడివా నువ్వు 40 ఇండస్ట్రీవా నువ్వు పార్టీకి అధ్యక్షుడివా సిగ్గుండాలి నువ్వు నీ కొడుకు మాట్లాడితే ఏం పీకుతారు ఏం పీకుతారు అంటావు జనం ఆల్రెడీ పీకారా నిన్ను ముఖ్యమంత్రి కిచ్చు కుర్చీ పీకేశారు
మీ మంత్రి మీ కొడుక్కి మంత్రి పదవి పీకేశారు కుప్పల్లో నీ సీటే పీకేస్తారు రేపొద్దున జాగర్తగా చంద్రబాబు ఈ సారి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పని పూర్తిగా వారిని హెచ్చరిస్తున్నా చంద్రబాబుని నేను మా ప్రభుత్వం ఏం చేసిందో మేము ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ అభివృద్ధి చేశానో నేను అది చెప్పుకొని ఒకటి అడుగుతున్నా చంద్రబాబు లాగా ఇతరుల మీద నారాలు లోపేంత ఇష్టం నాకు లేదు మేము ఏ రోజు చేసిన ప్రచారం చేసిన అమ్మా నీకు పెన్షన్ ఇచ్చాం అమ్మా నీకు ఇల్లు ఇచ్చాం నీకు రోడ్ చేసాం నీకు చేసాం అని చెప్పి మేము అడుగుతుంటే అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగా విజయసాయి రెడ్డి గారు ఇట్లాగా గల్లంపల్సిని ఇట్లాగా కొడాలని ఇట్లాగా అని చెప్పని దిక్కుమాలిన మాటలు మాట్లాడే చంద్రబాబు తప్ప మేము అభివృద్ధి మీద ఓటేయమంటున్నాం చంద్రబాబు మా మీద అపవాదులు వేసి ఓట్లాడుతున్నాడు సిగ్గుండాలి చంద్రబాబు 5 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి నేను ఇది చేశానని చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో నిలిచిపోతా చంద్రబాబు నువ్వు థాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।